హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ బంగాళదుంప వేపుడు, సిర్రాకు టమాటా వేసి పప్పు, చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ కాంబినేషన్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. ఒక కట్ట సిర్రాకు తీసుకొని శుభ్రంగా వలుచుకొని 5-6 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. 1/2 కప్పు కందిపప్పు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా పండిన టమాటాలు 1/2 తీసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. తాలింపు కోసము 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 4-5 పాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే మీడియం సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందు కుక్కర్ తీసుకొని కుక్కర్లో కందిపప్పు కడిగి పక్కన పెట్టుకొని పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఆ తర్వాత సిర్రాకు మొత్తము అందులో వేసేసుకోవాలండి. మనము ఉల్లిపాయలు టమాటాలు ముందు పప్పులో వేసేసాము అంటే పప్పు అంత త్వరగా ఉడకదు కాబట్టి ముందు ఆకు వేసేసుకొని ఆకు పైన అన్నీ వేసుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. ఆకు వేసేసిన తర్వాత 1.5 టేబుల్ స్పూను కారము, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ పప్పులో మనము మామిడికాయ కూడా వేసుకొని చేసుకోవచ్చు. విజిల్ వచ్చేసింది, ఆఫ్ చేశాను. ప్రెషర్ పోయేలోపు బంగాళాదుంపలు పైన పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుందాము. మీడియం సైజు ముక్కలుగా ముక్కలైతే కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నానండి. ఎందుకంటే కలర్ మారకుండా ఉండటానికి నీళ్ళల్లో వేసుకుంటే మనకి కలర్ అనేది మారదు. సరే కదా, ప్రెషర్ కూడా పోయేసింది. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ముక్కలైతే కట్ చేశాను, పక్కన పెట్టేసి పప్పు తాలింపు వేసుకుందాము. 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ముక్కలు ముక్కలుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మాడకుండా బాగా వేయించుకోవాలండి తాలింపు. తాలింపు ఎంత బాగా వేగితే మనకి ఏ కూరైనా అంత రుచిగా ఉంటుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవడమే. ఇది వేగేలోపు మనము పప్పు అయితే ఏనుపుకుందాము. పప్పు గుత్తితో నీళ్ళు ఒక గిన్నెలోకి వంచుకొని ఆ తర్వాత ఎనిపేసుకోవడమేనండి పప్పు గుత్తితో. మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చని చూసారు కదా. తాలింపు అయితే ఈ విధంగా వేగాలండి, అప్పుడే మనకి పప్పు కానీ ఏ కూరైనా కమ్మగా ఉంటుంది. పప్పు మొత్తం ఎనిపి అందులో వేసేసాను కదా, కుక్కర్ కూడా కొద్దిగా నీళ్ళు ఆడించేసి వేసుకోవాలి. అలాగే మనం కొద్దిగా నీళ్లు వంచి ఎత్తిపెట్టాం కదండి, అవి కూడా వేసేసి కలిపేసుకోవడమే. చాలా అంటే చాలా గమ్మగా ఉంటుందని, మరీ గట్టిగా లేకుండా మరీ పలచగా లేకుండా ఇలా మీడియంగా ఉంటే మనకి కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని చింతపండు కలిపి తొక్క మొత్తం తీసేసి ఆ రసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇది ఉడికేలోపు కొద్దిగా గట్టిపడుతుందండి, రుచి అయితే చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఉంటే సరిపోతుందండి. పప్పు రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసి మనం బంగాళదుంప వేపుడైతే చేసేసుకుందాము. బంగాళదుంపలు ఆల్రెడీ కట్ చేసి నీళ్లు వేసి పక్కన పెట్టుకున్నాము. మీ కారానికి సరిపడినంత కొబ్బరి కారము, మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను, 1 ఎండుమిరపకాయ దించి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇది కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వెంటనే వేసేసుకోవడమేనండి. ఎందుకంటే పప్పుకు వేగినంత వేగాల్సిన అవసరం ఉండదండి వేపుడికి. బంగాళదుంపలు కూడా వెంటనే వేసేసి మనము వేయించుకుంటాం కాబట్టి బంగాళదుంపతో పాటే ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోతాయి, రుచి కూడా బాగుంటుంది. ఒకసారి కలుపుకొని బంగాళదుంపలు కూడా వేసేసుకుందాము. నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే మనకి బంగాళదుంపలు అనేటివి అప్పుడే మనం కట్ చేసుకున్నట్టుగా బాగుంటాయండి కలర్ మారకుండా. బంగాళదుంపలు కూడా మొత్తం వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవడమే.
చాలా త్వరగా అయిపోతుందండి. ఇవి ఇప్పుడు పప్పు రసం సాంబార్ ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. పసుపు కూడా వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు ఉడికించి కూడా తాలింపు వేసుకోవచ్చండి. పచ్చివి వేసుకుంటే కొద్దిగా రుచి అనేది బాగుంటుంది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవడమే. చక్కగా మగ్గిపోతాయండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గించుకుందాము. నూనె ఎక్కువ వేస్తే మనకి ముద్ద ముద్ద అయిపోయినట్టు అయిపోతుందండి. అదే ఆయిల్ మనము ఎంత తక్కువ వేస్తే మనకి వేపుడు అనేది అంత పొడి పొడిగా మంచి రుచిగా చాలా బాగుంటుందండి. తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు కమ్మగా. ఎక్కువ ఆయిల్ వేసేస్తే మనకి ముద్ద ముద్దగా అయిపోయి బాగోదు వేపుడు. చూసారు కదా, ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవడమేనండి. ఒకసారి ఓపెన్ చేసి చూసి ఇప్పుడు మనము కారం వేసుకుందాం. కొబ్బరి కారము, ఎండు కొబ్బరి, మామూలుగా మనము కూరల్లో వేసుకునే కారము, వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకుంటే ఇది అన్ని వేపుళ్ళకి వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఈ కారం అయితే చూపించాను. చూసారు కదా, కారం కూడా వేసేసుకొని ఒకసారి ఉప్పు చూసుకొని వేసేసుకోవడమే. ఉప్పు కూడా తక్కువగా వేసుకొని చేసుకుంటేనే మంచిదండి, మరీ తినొద్దని కాదు, కొద్దిగా తక్కువ తింటే మంచిది. చూసారు కదా, చాలా కమ్మగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్.